వెల్కమ్ టు ప్రజా ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా వినూత్న ఆసక్తికర ఘట్టాలు మనం చూస్తూ ఉన్నాం. తాజాగా రాజధాని మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలని ప్రతిపక్షాలు మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే వస్తున్నాయి. తాజాగా మూకుమ్మడిగా దాడి మొదలైంది. అన్ని పార్టీలు కూడా ఇప్పుడు నోరు విప్పుతున్నాయి. రాజధానికి సంబంధించి మూడు రాజధానుల ఏర్పాటును అన్ని పార్టీలు వ్యతిరేకించడం, ఓవరాల్గా ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి విజయవాడ నుంచి పుణ్యశీల గారు వైసీపీ నాయకురాలు మనతో సిద్ధంగా ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం మీరు చూసే ఉంటారు, ఒక్కసారిగా రాజధాని ఏర్పాటుకు సంబంధించి ప్రయత్నాలు అయితే ముమ్మరమయ్యాయి ఒక రకంగా మీ పార్టీ నుంచి. తాజాగా గౌతమ్ సవాంగ్ గారు అక్కడికి వెళ్ళడం, అక్కడ అన్ని ఏర్పాట్లు పరిశీలించడం, ఇదే నేపథ్యంలో అన్ని పార్టీలు బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీ అలాగే మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా యాడ్ అయింది. అసలు ఈ మూడు రాజధానుల ఏర్పాటునే పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము, ఇది అర్థం కానిది, ఈ మూడు రాజధానుల ఏర్పాటు ఏంటో, ఆ ప్రక్రియ ఏంటో చాలా విచిత్రంగా ఉంది అంటూ శైలజానాథ్ గారు తాజాగా చేసిన వ్యాఖ్యలు, దీన్ని ఎలా చూడాలి, ఎలా ఖండిస్తారు? ఇది ఎలా చూడాలి అని అంటే రండి, రాయలసీమ వాసిగా శైలజానాథ్ గారు, పైగా తెలంగాణలో ఉంటూ ఆంధ్ర రాష్ట్రం గురించి వ్యాఖ్యలు చేయటం అనేది మొదట కొంత హాస్యాస్పదంగా ఉంది. రెండవది వచ్చేటప్పటికీ రాయలసీమ వాసిగా మరి కర్నూలు డెవలప్ అవటం ఈయనకి ఇష్టం లేదా అని చెప్పని మేమైతే ఒక ప్రశ్న సూటిగా అడుగుతా ఉన్నాం. మేము జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక హైదరాబాద్ లాగా, ఒక మద్రాస్ లాగా ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం భవిష్యత్తులో ఇక ఎప్పుడూ ఎక్కడా జరగకూడదు అన్నటువంటి సదుద్దేశంతో మరి యావత్ రాష్ట్రం అంతా కూడా డెవలప్ అవ్వాలి అనేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన ఈ మూడు రాజధానుల ప్రకటన చేయడం అనేది జరిగింది. మరి నిన్న మీరు చూస్తే ఐవీఆర్ కృష్ణారావు గారు సైతం కూడా మనకి ఒక హైదరాబాద్ లాగా కానీ ఒక మెడ్రాస్ లాగా కానీ డెవలప్ అవ్వడానికి మన ఆంధ్ర రాష్ట్రంలో ఏముంది అని చంద్రబాబు నాయుడు గారు ఒకానొకప్పుడు ప్రశ్న వేస్తే దానికి ధీటుగా ఈయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, మనకి వైజాగ్ నగరం అన్ని ఎలా అయితే మెడ్రాస్ లాగా ఎలా అయితే హైదరాబాద్ లాగా రాజధాని పోకడలకు సరిపోతుందో అలాగా ఉపయోగపడేదే మనకి అన్ని రకాలుగా పోర్టు పరంగా కావచ్చు, అన్ని రకాల ఫెసిలిటీస్తో ఉన్నటువంటి నగరం వైజాగ్, పైగా ప్రభుత్వ భూములు కూడా ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి ఈజీగా రాజధానిని చాలా అత్యుత్తమంగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని. కానీ ఒక్క ఇక్కడికి వచ్చేటప్పటికీ మనకి జస్ట్ మనకి ఈ కార్యనిర్వాహక రాజధాని మాత్రమే ఇక్కడ అనౌన్స్ చేశారు. సో ఇక్కడ నుంచి ఓ సచివాలయాలు అవి మాత్రమే ఇక్కడ ఉంటాయి. జ్యుడిషియల్కి వచ్చేటప్పటికీ కర్నూలు అనౌన్స్ చేశారు, లెగిస్లేటివ్కి వచ్చేటప్పటికీ అమరావతి అనౌన్స్ చేశారు. మరి ఈ మూడిటికి అనౌన్స్ చేయటం వల్ల మూడు ప్రాంతాలకి కూడా సమర్థవంతమైనటువంటి ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉంటుంది, మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, అన్ని రకాలుగా అన్ని విధాలుగా డెవలప్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి శైలజానాథ్ గారు ఒక రాయలసీమ వాస అయ్యుండి అక్కడ హైకోర్టు రావడానికి మరి వారు విల్లింగా లేరా, ఆ ప్రాంతం డెవలప్ అవ్వడానికి ఆయన విల్లింగా లేరా, మరి ఎందువల్ల వారు ఆ రకంగా మాట్లాడారనేది వారి విజ్ఞతకే మేము వదిలేస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ కాంగ్రెస్ తరఫున ఆయన చేసిన ప్రకటనను ఏ రకంగా చూడాలి రాజకీయ కోణంలో? తెలుగుదేశం పార్టీకి మద్దతుగానే మళ్ళీ ఈ ప్రకటన విడుదలైంది అనుకోవాలా? వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి ఉందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకం. చాలా సందర్భాల్లో మీ పార్టీ నేతలే అన్న సందేశం ప్రశ్న అది. అవును, ఎందుకంటే 2014 ఎన్నికల్లో చూసుకున్నా, 2019 ఎన్నికల్లో చూసుకున్నా, ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా భూస్థాపితమైపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉందో లేదో అనేటటువంటి పరిస్థితుల్లో మరి కొద్ది రోజులుగా మరి వీళ్ళు మాట్లాడవలసి వస్తే మూడు రాజధానులు అనౌన్స్ చేసిన రోజు నుంచే వీళ్ళు మాట్లాడటం మొదలు పెట్టాలి కదా. అసలు వీళ్ళకి ప్రతిపక్ష హోదా కాదు కదా, అసలు ఒక పార్టీగా మాట్లాడేటటువంటి నైతిక హక్కు కూడా లేదు. ఎందుకంటే ఒకానొకప్పుడు మరి ఆంధ్ర రాష్ట్రం అడ్డగోలుగా విడిపోవటానికి ప్రధాన కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి రైట్ ఉందా అని చెప్పని నేను మీ ద్వారా వారిని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. నేను
2018 ఎన్నికల్లో మనం చూస్తే 2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎలాంటి పొత్తు పెట్టుకొని మహాకూటమి పేరుతో వెళ్ళి తర్వాత బక్కబోర్లో పడిందో మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు మళ్ళీ శైలజనాథ్ గారి తరహా వ్యాఖ్యలు చేయడం అంటే చంద్రబాబు గారే వెనకుండి నడిపించారనేది కూడా ఒక రకమైన ప్రచారం చేస్తున్నారు మీ పార్టీ తరఫున. ఎలా చూడొచ్చు? ఆయన ఎక్కడున్నా నడిపిస్తాడు. ఎందుకంటే ద్వంద్వ నాలుకల ధోరణి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏదైనా కూడా చేయగలడు. ఏదైనా కూడా తనకు సంబంధం లేని దాన్ని కూడా తన మీదకి పులుముకొని తన గొప్పతనంగా చెప్పుకోగలిగినటువంటి సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు. సో ఈ వెనకాల శైలజానాథ్ గారి వెనకాల ఉన్నటువంటి హస్తం ఏదైనా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారిదేనా అని మనం అనుకోవటానికి కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఎందుకంటే 2019లో మరి ఎన్టీఆర్ గారు మరి ఇదే కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో మరి ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీని సృష్టించి ప్రభంజనం సృష్టించి ప్రజల్లోకి గొప్పగా వెళ్ళినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు అయితే మరి ఆయనకి వెన్నుపోటు పొడిచి మరి ఆయనతో ఆయన్ని ఇది చేసినటువంటి వ్యక్తిగా ఈయన మరి ఆ పార్టీని ఏ రోజైతే 2019లో తిరిగి మళ్ళీ కలుపుకునే ప్రయత్నం చేశాడో అప్పటి నుంచే కాంగ్రెస్కి టీడీపీకి లోపాయకారి వ్యవహారాలు జరగటం ఖచ్చితంగా జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే శైలజానాథ్ గారు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి ఆవశ్యకత వచ్చి ఉంటుందని మా అభిప్రాయం. ఎందుకంటే అమరావతి అమరావతి కాదు మూడు రాజధానులే ముద్దు అని ఆంధ్ర రాష్ట్రంలో 75 నుంచి 80% మంది ప్రజలు అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈవెన్ ఇక్కడ కూడా అమరావతిలో ఉండేటటువంటి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసులు సైతం కూడా ఆంధ్ర రాష్ట్రం అన్ని రకాలుగా డెవలప్ అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం చాలా గొప్పది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అనౌన్స్ చేస్తే జార్ఖండ్ను మీరు చూసుకుంటే ఫైవ్ ప్లేసెస్లో మళ్ళీ వాళ్ళు అనౌన్స్ చేసుకోవటం జరిగింది. ఎక్కడైనా కూడా ప్రజల మంచిని ప్రజల యొక్క అభివృద్ధిని ప్రజలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలని డెవలప్ చేయడంలో మనకి మనం ఎదగడంలో మరి మనం ఉన్నంత వరకు ప్రజలకి మంచి చేయాలనేటటువంటి ఆస్పెక్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తూ ఉంటే వీళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాల్లో వీళ్ళు చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్లా అనిపిస్తోంది తప్ప ఎక్కడా కూడా చిత్తశుద్ధితో ప్రజలకి ఈ మేము చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు ఉపయోగపడతాయనే విధంగా ఉన్నాయా అని వారి మనస్సు సాక్షికే వాళ్ళని క్వశ్చన్ చేసుకోవాలి వాళ్ళు. అయితే మీరన్నట్టు జార్ఖండ్ గురించి బహుశా శైలజానాథ్ గారికి తెలియదేమో. అసలు ఈ మూడు రాజధానుల అంశం ఎక్కడా చూడలేదు ఎక్కడా లేదు అని చెప్పి ఆయన చేసిన ప్రకటన నిజంగా హాస్యాస్పదంగానే అనిపిస్తుందా? చాలా అండి, చాలా అంటే చాలా. ఎందుకంటే సీనియర్ నేత మరి వివిధ రాష్ట్రాల గురించి కూడా అదే కదా, మరి అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన తర్వాత వారి బాటలోనే పయనిస్తూ జార్ఖండ్ ఇటీవలే చేసినటువంటి ఫైవ్ క్యాపిటల్స్ అనౌన్స్మెంట్ మరి వారికి తెలియకపోవటం మరి చాలా దురదృష్టకరం. మరి అది తెలియకే వీరు మాట్లాడుంటారని చెప్పని మేము భావిస్తాం. కర్ణాటక కూడా తరహా యోచన చేస్తోంది, ఆల్రెడీ ఎక్కడ ఉంటే బెటర్ అనేది కూడా ఆలోచిస్తోంది. అసలు ప్రతి ఒక్క విషయంలో అండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక రాజధానులే అవ్వచ్చు, ఆయన తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయాల్లో కూడా ఇంత విపత్కర పరిస్థితుల్లో ఆయన చేస్తున్నటువంటి ప్రతి నిర్ణయం కావచ్చు, 108స్ ఇటీవలే రిలీజ్ చేసిన 108స్ కానీ ఏ నిర్ణయంలోనైనా సరే కూడా దేశమంతా తన వైపుకు చూసే విధంగా తన ఆలోచన విధానం ప్రజలకు తను చేసేటటువంటి సేవ మరి ఎంతోమంది ముఖ్యమంత్రులు మరి జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూడటం జరుగుతోంది. అలా కూడా మనం చేస్తే బాగుంటుంది అని చెప్పని ఆలోచన చేయటం కూడా జరుగుతోంది. అయితే అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా ఈ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నాము అనేది మీ పార్టీ చెబుతోంది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అసెంబ్లీ సాక్షిగా. అయితే దీన్ని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వర్ గారు కూడా సంచలన ప్రకటన చేశారు. ఒక లాజికల్ పాయింట్ ఆమె లేవనెత్తడం జరిగింది. మూడు ప్రాంతాలను విడదీశారు కాబట్టి రాజధాని తరలింపు అనే అంశాన్ని ప్రస్తావించట్లేదు, మూడు చోట్ల రాజధానులు ఏర్పాటు అనే మాట్లాడుతున్నారు. తరలింపు అనే అంశాన్ని కనుక తెర మీద తీసుకొస్తే ఖచ్చితంగా కోర్టుకు వెళ్తే మనకు అనుకూలంగానే తీర్పు వస్తుందని కూడా తాజాగా ఆమె నేను మాట్లాడడం జరిగింది. ప్లస్ ఆమె ఉత్తరాంధ్ర వాసి అయి ఉండి అంటే దాన్ని ఎలా చూడాలి? కేంద్ర బీజేపీ నుంచి కూడా వ్యతిరేకత వినిపిస్తుందా ఈ నిర్ణయం మీద మీ పార్టీకి మీ ప్రభుత్వానికి? యాక్చువల్లీ అండి, ఇక్కడ బీజేపీ దానిలో మాకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే కేంద్రం ఒకటే చెప్తోంది, రాజధానులు
ఎలాగ పెట్టుకోవాలి, రాజధానులు అనౌన్స్ చేసుకోవడం కానీ రాజధాని డెవలప్మెంట్ కానీ అది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం. ఇందులో ముఖ్యమంత్రి గారికి డెఫినెట్గా వారు ఎక్కడి నుంచైనా వారి కార్యకలాపాలు సాగించుకునేటటువంటి రైట్ రాజ్యాంగ ప్రకారంగా ఖచ్చితంగా ఆ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నాయి. ఇందులో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పని కేంద్రం తెలియపరిచినటువంటి మాటలు. కేంద్రం నథింగ్ బట్ బీజేపీ, బీజేపీ మరి ఆ రకంగా చెప్తుంటే ఇక్కడ ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు కావచ్చు, మరి రీసెంట్గా మరి మా పురంధరేశ్వరి కావచ్చు గారు కావచ్చు, మరి వాళ్ళు ఏ విధంగా ఎందుకని వాళ్ళు మాట్లాడుకుంటున్నారా, లేదా వీళ్ళు పర్సనల్గా వీళ్ళ యొక్క ఉనికిని చాటుకోవటానికి వీళ్ళ యొక్క పరిస్థితుల్ని మేము కూడా ఉన్నాము ఖచ్చితంగా, మరి మన మాట కూడా ఏదో ఒకటి ప్లస్ ఆర్ మైనస్ వినపడాలి అన్నట్లుగా వీళ్ళు ఫోకస్ అవటం కోసం వీళ్ళు మాట్లాడుతున్నారా అనేది మాకు అర్థం కానటువంటి విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఈవిడ ఉత్తరాంధ్ర వాసి అయ్యుండి, ఉత్తరాంధ్రలో మరి వైజాగ్ని మెయిన్గా అంటే ప్రతిదీ కూడా మూడు రాజధానులు కూడా వెరీ ఇంపార్టెంట్, మూడు కూడా ఎక్కడ ఏది ఏం తరలించేస్తున్నారు, ఈ రాష్ట్రంలోంచి ఇంకో రాష్ట్రంలోకి ఏమన్నా వెళ్ళిపోతున్నారా, ఏం తర ఇది ఏమన్నా ఒక సూట్ కేసులో బట్టలు పెట్టుకుని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ఆయనకి ఎక్కడి నుంచైనా తన కార్యకలాపాలు సాగించుకునేటటువంటి నైతిక హక్కు రాజ్యాంగం కల్పించింది. వీళ్ళందరూ ఈ విధంగా ఏ రకంగా మాట్లాడుతున్నారనేది మాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. బేసికల్లీ ఈవిడ ఉత్తరాంధ్ర వాసి అయి ఉండి వైజాగ్ డెవలప్ అవుతోందంటే స్వాగతించాల్సింది పోయి, ఎందువల్ల ఎందుకంటే ఎంత ఈవిడ బీజేపీలో ఉన్నప్పటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మరి పర్సనల్లీ వారికి బంధువు కాబట్టి పాపం ఇన్నర్లీ సపోర్ట్ చేయడానికి మరి ఆవిడ కూడా రంగం సిద్ధం చేసుకున్నారో ఏమో మాకైతే అర్థం కావట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తుంటే రాక్షస రాజకీయ క్రీడలా ఉంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్య, ఎక్కడ రాక్షస రాజకీయ క్రీడ చూడాలి ఈ పాలనలో? అదే కదా నాకు అర్థం కావట్లా, ఈ చంద్రబాబు నాయుడు గారు రాక్షస క్రీడ రాక్షస రాజక్రియ ఆడుతున్నాడా, ఆ క్రీడలో వీళ్ళందరూ కూడా పాలిభాగస్థులు అవుతున్నారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు రాక్షస రాజకీయ క్రీడ చేస్తున్నారా అనేది ప్రజలందరూ కూడా నిజంగా వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే నిజంగా ప్రతి ఒక్కళ్ళు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గద్దెనెక్కిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలకి ఎన్ని రకాలుగా ఎన్ని పథకాల రూపంలో ఎన్ని రకాలుగా గ్రామ సచివాలయ వ్యవస్థను కూడా క్రియేట్ చేసుకొని ప్రతి ఒక్క దానిలో కూడా ఆయన సక్సెస్ అవుతూ కరోనా మహమ్మారిని సైతం సమర్థవంతంగా ఎదుర్కొంటూ యావత్ దేశంలోనే సెకండ్ ప్లేస్ సంపాదించుకుని మరి ఆయన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎంతో ఉన్నతంగా తీసుకుని ప్రజలకి ఎంతవరకు మనం మేలు చేయగలుగుతామనే అన్ని డిపార్ట్మెంట్స్లోనూ అన్ని రకాలుగాను మరి ఆయన ఆలోచన విధానంతో ఎంతో కొత్తగా తన యొక్క పరిపాలనా విధానాన్ని చూపిస్తూ తనదైన ముద్ర వేసుకుంటూ ఎంతోమందితో అప్రిషియేట్ చేయించుకుంటూ ముందుకు పోతూ ఉంటే ప్రతిపక్షాలుగా కూడా ఉండడానికి అర్హత లేనటువంటి ప్రస్తుత, ఎందుకంటే మేబీ కేంద్రంలో బీజేపీ వారు ఉండి ఉండొచ్చు బట్ ఇక్కడ చూసుకుంటే వారికి ఒక ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితి. కాంగ్రెస్కి అయితే ఇక మాట్లాడాల్సిన పనే లేదు. వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి వంతపాడటానికి ఏమన్నా వాళ్ళ యొక్క భుజాల మీదకి ఎక్కించుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ బయటికి రావటం జరుగుతోందా ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు. అయితే మూడు రాజధానుల అంశాన్ని అయితే తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు గారు కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో రైతులు చేస్తున్న దీక్ష దాదాపు 200 రోజులు పూర్తయిందని చెప్పి తాజాగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం, అదే నేపథ్యంలో ఈ మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని ఈ విషయాన్ని విని దాదాపు 79 మంది రైతులు మృతి చెందారు అని చెప్పడం, అమరావతిని చంపేస్తున్నారు కావాలి అంటూ అని సంచలన వ్యాఖ్యలు చేయడం. అసలు అమరావతిని తరలించేయటానికి కానీ అమరావతిని చంపడానికి కానీ అసలు వీళ్ళ మాటలేమిటో వీళ్ళ పదజాలాలేంటో మాకు అర్థం కావట్లేదు. అమరావతిని ఇప్పుడు నేను పంపించేస్తున్నా అంటే అమరావతి అక్కడి నుంచి ఏమన్నా తరలిపోతుందా అండి, అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అసలు నాకు అర్థం కావట్లేదు. ఎంత రాజకీయ పరిజ్ఞానం, ఎంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడడానికి అసలు వాళ్ళకి వాళ్ళ యొక్క అనుభవం ఇదేనా అని చెప్పని నాకైతే అనిపిస్తూ ఉంది. అసలు ఎక్కడికి తరలిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, తన పరిపాలన
సౌలభ్యం కోసం, రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయటం కోసం అభివృద్ధి వికేంద్రీకరణ చేసుకుంటున్నాడే తప్ప ఎక్కడ ఏవి తరలిచ్చేస్తున్నాడు. ఇక్కడ డెవలప్మెంట్, ఇక్కడ డెవలప్మెంట్ గానే సాగుతుంది. మరి అక్కడ హైకోర్టు వస్తుంది కాబట్టి అక్కడ ఇంపార్టెన్స్ పెరిగి అక్కడ పరిస్థితులు చక్కబడతాయి. రాయలసీమ ప్రాంతం వైపు ఇటు ఉత్తరాంధ్రలో ఇటు కార్యనిర్వాహకంగా ఇటు జరుగుతుంది, ఇటు లెగిస్లేటివ్గా ఇటు డెవలప్ అవుతుంది. ఎక్కడ అభివృద్ధి కుంటుపట్టడానికి అవకాశం ఉంది? వీళ్ళు ఏ రకంగా వీళ్ళు మాట్లాడుతున్నారు, 79 మంది చనిపోయారని చెప్పానంటే, అంటే ఇక ఎవరికి ఏ గుండె నొప్పి వచ్చినా, ఏ హెల్త్ ప్రాబ్లమ్స్తో, ఏ హెల్త్ కండిషన్స్తో ఆ ప్లేసెస్లో చనిపోయినా కూడా ఆ చనిపోయిన వాళ్ళందరూ కూడా అమరావతి కోసం చనిపోయినటువంటి వాళ్ళేనా? నిజంగా ఈ అమరావతికి సంబంధించినటువంటి ఇష్యూలో సీరియస్నెస్ ఉంటే ఎందువల్ల ఇప్పటి వరకు కూడా ఒక అడుగు ముందుకు పడలా? ఒక మాట చెప్పాలి, అదే ప్రత్యేక హోదా విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలి అంటూ ఆయన చేసినటువంటి ఉద్యమం యావత్ రాష్ట్రం అంతా అట్టుడికిపోయినట్టుగా ఉద్యమంలా ముందుకు నడిచింది. ఈ రోజుకి కూడా మా ప్రయత్నాన్ని మేము చేస్తూనే ఉన్నాం. అసలు ప్రత్యేక హోదాని ఇస్తాము అని చెప్పని అన్ని రకాలుగానే మేము విభజన చేస్తున్నామని కాంగ్రెస్ మోసం చేస్తే ఇవ్వగలిగినటువంటి పార్టీ అయి ఉండి బీజేపీ ఈ రోజు వరకు మీకు చంద్రబాబు నాయుడు హయాంలో మీకు 2.5 లక్షల ప్యాకేజీ మీకు ఇచ్చేసేసాం, 1 కోట్ల ప్యాకేజీ మీకు ఇచ్చేసాం, మరి మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు 14th ఫైనాన్స్ ద్వారా అని చెప్పని వీళ్ళు మాట్లాడుతూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఇది చేస్తూ ఇవ్వవలసిన వాళ్ళే ఇవ్వకుండా నాటకాలు ఆడుతూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తనకున్నటువంటి పరిధిలో తన రాజ్యాంగ ప్రకారంగా రాజధానుల రాజధానుల్ని అనౌన్స్ చేసుకుని అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తానంటే వీళ్ళకు వస్తున్నటువంటి బాధ ఏమిటనేది అర్థం కానటువంటి విషయం. ప్రజలు కూడా అసలు ఎంత ఇదిగా నవ్వుతున్నారంటే వీళ్ళు ఒక ప్రాంతాన్ని ఇది ఒక ప్రాంతీయ సమస్యగా, ఒక చిన్నపాటి ప్రాంతీయ సమస్యగా, ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రాంతీయ సమస్యగా, స్వార్థపూరితమైనటువంటి, కుచ్చితపూరితమైనటువంటి, ఇతరులు మనుషులు కాదు వీళ్ళు మాత్రమే మనుషులు అన్నట్లుగా మరి ప్రాంతాలను విభజిస్తూ మనుషుల మధ్య చిచ్చు పెడుతూ రకరకాల వికృతమైనటువంటి మాటలతో ప్రజల మధ్య గందరగోళాన్ని సృష్టిస్తూ వీళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతోంది. కానీ ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే వ్యక్తుల్లా వీళ్ళు మాట్లాడుతున్నారా అని చెప్పని నేను మీడియా ద్వారా నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను. మేడం, అక్కడ రైతులు ఇచ్చిన భూములు అమరావతిలో పూర్తి స్థాయి రాజధాని ఏర్పాటు చేస్తారని చెప్పే ఉద్దేశంతో ఇచ్చారు, కానీ 3 రాజధానులు ఏర్పాటు చేస్తాం లేదంటే ఒక రాజధాని విశాఖలో పెడతాం, ఇంకోటి కర్నూలులో పెడతామని కాదు కదా. అందుకే ఆ ఆవేదనని ఆ బాధని తట్టుకోలేకపోతున్నారు రైతులు అనేది ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు టీడీపీ నేత. ఇది యాక్చువల్గా అండి రైతులకి ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు హెల్ప్ చేశారు, వాళ్ళకి ఇచ్చేటటువంటి కవులకి ఇచ్చేటటువంటి సంవత్సరానికి సంబంధించినటువంటి ఫండింగ్ కానీ అదంతా కూడా మనం చూసాం ఎంత డెవలప్ చేశారో. ఇచ్చిన వాళ్ళకి రైతు భరోసా విషయంలో కానీ ఎన్ని రకాలుగా రైతుల్ని ఆదుకుంటున్నారో, ఎన్ని రకాలుగా రైతులకి అండదండలుగా ఉంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. నిజంగా రైతు అన్నవాళ్ళు అక్కడ ఎక్కడా కూడా ఇదవ్వట్లేదండి. చంద్రబాబు నాయుడు గారి బినామీల పేర్లతో ఉన్నటువంటి సోకాల్డ్ వ్యక్తులు ఎవరైతే కొంతమంది అక్కడ భూములు 60-70% కొనుక్కుని ఉన్నారో వాళ్ళు ఆడిస్తున్నటువంటి డ్రామానే తప్ప నిజంగా ఇది రైతుల సమస్య మాత్రం కాదు. 100కి 100% రైతులకి అండదండగా ఉండేటటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వారికి ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా, మరి మీరు రీసెంట్గా చూస్తే మీరు 5 ఎకరాల లోపు ఉన్న ప్రతి ఒక్క రైతుకి కూడా ఉచిత బోరు వేయిస్తామని చెప్పని గ్రామ సచివాలయాలకు వెళ్ళి మీరు అప్లోడ్ చేయించుకోండి మీ యొక్క అప్లికేషన్స్ అని చెప్పని కూడా ఇటీవలే నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. రైతుకు ఎక్కడ అన్యాయం జరుగుతోందో, అన్నదాతకి ఎక్కడ ఇబ్బంది కలుగుతోందో నిజంగా వీళ్ళు గుండెల మీద చేసుకుని చెప్పాలి. ఎక్కడ వీళ్ళకి చిత్తశుద్ధి కలిగినటువంటి మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారు మీరు? వీళ్ళు నిజంగా ఇది చాలా దురదృష్టకరం అండి. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఎంతోమంది ఇక్కడ ఉండే స్థానికులు కూడా సపోర్ట్ చేస్తున్నారు,
ఖచ్చితంగా ఈ యొక్క అభివృద్ధి అనేది ఆంధ్ర రాష్ట్రానికి మంచే జరుగుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో ఏ తప్పు లేదు. ఇప్పుడున్నటువంటి యువతకి కూడా మరి ఎందుకంటే ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు దాని విలువ తెలియదు. మరి అది కంప్లీట్ అయ్యి మరి ప్రజల్లోకి ముమ్మరంగా వస్తున్నప్పుడే దాని విలువ అనేది తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు కూడా విపరీతంగా ఎందుకంటే విపరీతంగా ఏది పడితే అది మాట్లాడే వాళ్ళు కూడా ఎందుకంటే మొన్న రీసెంట్ మీరు వైజాగ్ ఇన్సిడెంటే మీరు తీసుకోవచ్చు. గ్యాస్ లీక్ అయ్యి అంతమందికి ఇబ్బంది కలిగితే ఎల్జీ పాలిమర్స్కి సంబంధించి అంతమందికి ఇబ్బంది కలిగితే ఒక్కొక్కళ్ళు ఏదో పెద్ద గొప్పగా ఈయన ఏదో ఒక 5 లక్షలో 10 లక్షలో చంద్రబాబు నాయుడులాగా అనౌన్స్ చేస్తారు అనుకుని పాపం అత్యుత్సాహంతో 25 లక్షలు ఇవ్వాలని చెప్పని మాట్లాడితే అందరి నోళ్ళు మూయించి ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేట్ చేసే విధంగా ఆ కుటుంబాలకి 1 కోటి రూపాయలు అనౌన్స్ చేసి ప్రతి ఒక్కళ్ళని ఎంత చక్కగా ఆదుకున్నారో ఎంత వెంట వెంటనే మరి అనౌన్స్ చేయటమే కాదు 15 రోజుల్లోపే వాళ్ళ చెక్స్ కూడా వాళ్ళకి అందించేసేసి తనంటే ఏంటో తనదైన ముద్ర వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇదే విషయంలో ఎవరెవరు ఇప్పుడు ఏ రకంగా మాట్లాడుతున్నారో తర్వాత వీళ్ళు సైతం జగన్మోహన్ రెడ్డి గారు రైట్ అనే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. మేడం ఫైనల్గా ఒక విషయం అంటే అన్ని పార్టీలు మూకమ్మడిగా ఈ విషయానికి సంబంధించి దాడి మొదలుపెట్టినాయి. వాస్తవానికి నిజంగా ఆయనకు చేసిన జగన్ గారు చేసిన ప్రకటన బట్టి చూస్తే ఉగాదికే రాజధాని అక్కడ ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని అనుకున్నాం. తర్వాత COVID-19 రావడం లాక్డౌన్ రావడం ఈ గ్యాప్ అయితే పెరుగుతోంది. ఈ గ్యాప్ పెరుగుతున్న నేపథ్యంలోనే మీ మీద దాడి కూడా పెరుగుతుందా? ఆలస్యం ఏదో ఆలస్యం అమృత విషయం అంటారు కదా, ఈ అంటే మిగిలిన పార్టీలు మీ మీద అటాక్ చేస్తున్న నేపథ్యంలో ఏమన్నా వెనక్కి తగ్గే ఆలోచన ఏమన్నా ఉంటుందా? ఒక పక్క అమరావతి రైతులు ఇంకా ఆ దీక్షలు ఇంకా కొనసాగిస్తున్నారు 200 రోజులు లేదంటే 220 రోజులు అంటూ కొనసాగుతూనే ఉన్నాయి. ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? మాట తప్పడు మడమ తిప్పడు అని జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అయితే అనుకుంటామో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం మీద నిలబడగలిగి దాన్ని సఫలీకృతం చేయగలిగినటువంటి సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారండి. ఆయన ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తులో ఏ రోజు అన్యాయం జరగకూడదు, అన్ని ప్రాంతాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి, అలా చెందితేనే ఆంధ్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు ఇక్కడ మనకి మూడు మనకు ఉన్నాయి, కోస్తా ఉత్తరాంధ్ర రాయలసీమ, ఈ మూడిట్లో కూడా ఏ రోజు ఇక మీద ఎప్పుడూ విభేదాలు రాకూడదు, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి అనేటటువంటి యాటిట్యూడ్తో ఆయన అనౌన్స్ చేయడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా. మరి ఇచ్చిన మాటనే నిలబెట్టుకుని తీరతాడు ఖచ్చితంగా. ప్రజలందరూ ఇప్పటికే 80% ప్రజలు మూడు రాజధానుల అభివృద్ధికి అభివృద్ధి వికేంద్రీకరణకి కూడా అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ 20% కూడా ఖచ్చితంగా మంచి పరిణామాలకి దారితీస్తుందని నేను అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా. మేడం ఫైనల్గా ఇంకొక విషయం, మీ మంత్రి గారే ఇచ్చిన ఒక ఐడియా చంద్రబాబు గారికి, ఒకవేళ రాజధాని నిజంగా అక్కడే ఉంచాలి, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టకూడదంటే విశాఖలో ఉన్న టీడీపీకి చెందిన 4 ఎమ్మెల్యేలని ఇమీడియట్గా రాజీనామా చేయించి మళ్ళీ ఉప ఎన్నికల ద్వారా గెలిపించుకోండి, అప్పుడు మేము రాజధాని ఆపేస్తామని చెప్పి నిన్న అవంత్ శ్రీనివాసరావు గారు చేసిన ఒక ప్రకటన అనుకోవాలా, ఒక ఐడియా అనుకోవాలా, ఒక సవాల్ అనుకోవాలా, దాన్ని స్వీకరించచ్చా? తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంటుందా? ఒకవేళ అటువంటిది ఏమన్నా జరిగితే మీ పార్టీ కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుందా? ఎలా చూడాలి ఆ సవాల్ని ఆ ప్రకటన? ముందు సవాల్ స్వీకరించగల దమ్ము ధైర్యం టీడీపీకి ఉండాలి కదా. సవాలు స్వీకరించగలిగే దమ్ము ధైర్యం టీడీపీకి ఏమాత్రం ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా మాట మీద నిలబడుతుంది ఖచ్చితంగా. సో ముందు వాళ్ళు దమ్ము ధైర్యం చేయగలిగితే, ఎందుకంటే ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లోనే అన్అఫీషియల్లీ చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా ఒక 10 నుంచి 12 మంది వరకు ఫేవరబుల్గా లేనే లేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత ఉన్నతంగా పరిపాలన సాగిస్తున్నాడు, టీడీపీ భూస్థాపితం అయిపోతోందని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. సో మరి మా మంత్రి గారు మరి అంత ఆలోచన చేయకుండా అయితే ఆయన మాట మాట్లాడి ఉండరు. ముందు టీడీపీని ఆ సవాల్ని స్వీకరించి మాట్లాడమని చెప్పండి, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ఏం చేయగలదో అది ఖచ్చితంగా చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మొత్తానికి రాజధాని విషయంలో, 3 రాజధానుల ఏర్పాటు విషయంలో
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే వెనక్కి తగ్గేలాగా అయితే లేదు. ఆ ఎన్ని పార్టీలు దాడి చేసినా ఎటువంటి ఆరోపణలు విమర్శలు చేసినా ముందుకే వెళ్తాం తప్ప వెనక్కి తగ్గేది లేదు అనేది పార్టీ తరపు నుంచి వినిపిస్తున్న ప్రకటన. ఇది వాళ్ళ ప్రజాప్రశ్న. స్టే ట్యూన్ పిడిటివి న్యూస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.